ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసిందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పకపోతే అనర్థాలు జరుగుతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుల లెక్కలపై తప్పుడు వివరాలు చెప్తున్నారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. వారి డొల్లతనాన్ని వివరించడానికే శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా తీయించి చేసిండ్రు బాగుంది. సరే వాళ్ళు ఏమంటారు, అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం, మీరు ఎవరికి చెప్పకూరు, మా సిగ్గు పోతుంది అంటారు. వాళ్ళ సిగ్గు పోతుంది నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష, ఊరుకుంటే మన ప్రాణం పోయేటట్టు ఉంది కదా అధ్యక్ష. వాళ్ళ సిగ్గును కాపాడాలనా, 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా, వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా? నిన్నగాకమున్న తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక, ఒక అబద్ధాల పుట్టలాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారడీకి అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలు వేసే ప్రయత్నం చేసింది. 671,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా, అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలా కోరతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ శ్వేతపత్రం. మొన్న డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. వాళ్ళు చెప్తున్నట్టు 671,000 కోట్లు కాదు. ఇది శుద్ధ తప్పు, శుద్ధ అబద్ధం, ఇది అవాస్తవం. దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను.